గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, గత సంవత్సరం మార్చి 15వ తారీఖున తెల్లవారుజామున వారి పినతండ్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆయన సొంత గ్రామంలో కడప జిల్లాలో ఆయన స్వగృహంలో దారుణంగా హత్య చేయబడినారు. అందరికి తెలుసది. అతి భయానకంగా, అతి క్రూరంగా ఆయన హత్య చేయబడినారు. ఆ రోజున రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఆయనకు కూడా ఆ రకంగా హత్య గావించే శత్రువులు ఉన్నట్లుగా రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఆయన కూడా ఒక సాధు జంతువులాడు లాంటి వారు, ఒక మంచి వ్యక్తి అనే పేరున్నది మా ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు అయినప్పటికీ కూడా. అటువంటి వ్యక్తిని అంత ఘోరంగా హత్య చేసినప్పుడు అందరూ కూడా ఉలిక్కిపడినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి హైదరాబాద్ నుండి ఓటావిటిగా పులివెందుల వచ్చినారు. శవాన్ని, వాళ్ళ బాబాయ్ శవాన్ని చూచినారు. అక్కడ కావలసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చినారు. వారు ఆ సందర్భంగా చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారికి రిపోర్టు చేసే పోలీసుల మీద, అండర్లైన్ చేయాలి పాత్రికేయ సోదరులారా, చంద్రబాబు గారి మీద, అంటే చంద్రబాబు గారు ఆనాడు ముఖ్యమంత్రి, చంద్రబాబు గారికి రిపోర్టు చేసే పోలీసుల మీద, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు నాకు. ఈ కేసు సిబిఐ దర్యాప్తుకి ఇవ్వవలసిందే, సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాలి అని ఆయన పాత్రికేయ సోదరులకు చెప్పారు. సాక్షాత్తు ఆయన నెక్స్ట్ డే గవర్నర్ గారిని కూడా కలిసి, నరసింహం గారు అప్పుడు గవర్నర్గా ఉన్నారు హైదరాబాద్లో, ఆయన్ను కూడా కలిసి, అయ్యా ఈ కేసును, చంద్రబాబు గారి మీద నమ్మకం లేదు, ఆ రాష్ట్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, ఈ కేసును సిబిఐకి ఇవ్వండి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మా బాబాయ్ కేసు సిబిఐకి ఇవ్వండి గౌరవ గవర్నర్ గారిని కూడా కోరటం జరిగింది. కాదు అంటారేమో, ఒక్కసారి ఆయన మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏం మాట్లాడినారో ఒక్కసారి చెప్పునానా, గవర్నర్ గారిని కలిసి వచ్చిన తర్వాత. దివంగత ముఖ్యమంత్రి గారి తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి చనిపోతే అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? కేవలం ఆయన చేసిన తప్పేంది? జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తాను వ్యవహరించడం, జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా తిరగడం, ఆ పాపానికి వీళ్ళు చేసింది ఏమిటి? ఏకంగా మనిషినే లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా, నిజంగా నీలో న్యాయం ఉంటే, నిజంగా నీలో ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే, ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తా ఉన్నావు? చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పోలీసుల అధికారుల చేత ఎంక్వైరీ చేయిస్తే ఏ రకంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి గవర్నర్ గారిని అడగడం జరిగింది. ఓకే అమ్మా, ఓకే. మనం చూసాం ఇప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి వచ్చిన తర్వాత పాత్రికేయ సమావేశంలో సుస్పష్టంగా తెలియజేశారు. ఆయన చెప్పిన దాంట్లో కూడా ఇదొక రాజకీయ హత్య, మా బాబాయ్ మంచివాడు, ఆయన చేసిన నేరమేంది, ఆ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు, అందుకు చంపేస్తారా, అంటే ఒక రాజకీయ హత్య అయినట్లుగా కూడా ఆయన సుస్పష్టంగా తెలియజేయటం జరిగింది. ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక మాట ఏమిటి, చంద్రబాబు గారికి రిపోర్ట్ చేసే
పోలీసులకి ఇన్వెస్టిగేషన్ ఇవ్వద్దు. ఎవరో చంద్రబాబు గారు రిపోర్ట్ చేసేది స్టేట్ పోలీస్, ఏపీ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలి? సిబిఐకి ఇవ్వాలి. అది ఆయన కంటెన్షన్. అదే విషయాన్ని గౌరవ గవర్నర్ గారికి కూడా చెప్పారు. ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, పాత్రికేయులతో మాట్లాడారు. దాని తర్వాత 16వ తారీఖు 17వ తారీఖు గవర్నర్ గారిని కలిశారు ఆయన. తర్వాత 22వ తారీఖు మార్చి 22 2019 ఆయన పేరు మీద హైకోర్టులో రిట్ వేసినారు. ఏమని? ఈ కేసు మా బాబాయ్ కేసు, మా బాబాయ్ దారుణంగా హత్య చేయబడినాడు, ఇందులో చాలా మంది పెద్దల హస్తం ఉన్నది, ఈ కేసును సిబిఐకి ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఆయన ఆనరబుల్ హైకోర్టులో రిట్ వేసినారు. అదే రోజున 22/3/2019 వీరు రిట్ వేసినారు. అదే రోజున సౌభాగ్యమ్మ గారు, వివేకానందరెడ్డి గారు ఎవరైతే చనిపోయినారో, హత్య గావించబడినారో, వారి శ్రీమతి సౌభాగ్యమ్మ గారు కూడా అదే రోజున రిట్ వేసినారు. రెండు రిట్లు ఒకే రోజున హైకోర్టులో వేసినారు. హైకోర్టు విచారణకు తీసుకున్నది రెండు రిట్లు కూడా. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇది సీరియస్ కేసు అని చెప్పి సిట్ వేసినారు. సిట్ వేసి డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి వ్యక్తిని ఆ సిట్కు అధ్యక్షుడిగా పెట్టినారు. ఇక్కడ గమనించాలి ఆ పాత్రికేయ సోదరులు కూడా, చంద్రబాబు గారు ఇది చాలా ముఖ్యమైన కేసు అని భావించి సిట్ వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దానికి అధినేతగా పర్యవేక్షించడం కోసం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆ స్థాయి వ్యక్తిని పెట్టడం జరిగింది. తర్వాత ఎన్నికలు మీ అందరికీ తెలుసు, అధికారం మారింది. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టినారు. మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రం అంతా కూడా ఎదురు చూచింది. ముఖ్యంగా దివంగత వైఎస్ వివేకానందరెడ్డి గారి కుటుంబం 1000 కళ్లతో ఎదురు చూసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ వివేకానందరెడ్డి గారి కేసు, అంటే మా నాన్న కేసు అని సునీత గారు, నా భర్త కేసు అని సౌభాగ్యమ్మ గారు, సిబిఐకి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారని భావించారు. గప్చిప్ ఏమీ ఇవ్వలేదు. ఆయన ఇవ్వకపోగా ఆయన ఇంకొక సిట్ వేసినారు. ఏ పోలీసుల మీద అయితే నమ్మకం లేదన్నారో, ఏ పోలీసులైతే చంద్రబాబుకి రిపోర్ట్ చేస్తారో నమ్మకం లేదన్నారో, అదే పోలీసు తోటి సిట్ వేయించారు. మీరు నమ్మకం లేదన్న పోలీసులే కదా వీళ్ళు. మీరు వేసిన సిట్లో కూడా మీరు నమ్మకం లేదన్న పోలీసు వారే కదా, మరి వీరి మీద నమ్మకం ఎలా వచ్చింది?